हाय फ्रेंड्स, वेलकम बैक टू वाव मम्मी इट्स यम्मी चैनल की स्वागत अंडी। इवा मनं ऑनियन्स लेकुंडा पोटैटो करी एला चेयालो चूद्दामंडी। इप्पुडु इला कुकर पेट्टुकोनी अंदुलो आयिल वेसुकुंटुन्नानंडी। आयिल कोद्दिगा कागनिद्दामंडी। इप्पुडु इंदुलो ऑनियन्स की बदलु नेनु क्याबेज वेस्तुन्नानंडी। मीरु कावालैते ऑनियन्स वेसुकोवच्चु, क्याबेज इष्टपडनि वाळ्ळु। ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పల్లీలని, నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి, అలాగే గసగసాలను కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా। ఇప్పుడు కొన్ని బాదం కొన్ని కాజు కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేయాలండి। ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేయాలండి, వేసి అది కూడా మిక్సీలో మిక్సీ చేసుకోవాలండి। ఇప్పుడు క్యాబేజ్ ఫ్రై అయ్యిందో లేదో చూద్దామండి। ఇలా ఫ్రై అయ్యిందండి। ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, వేసుకొని కాసేపు కలుపుకుందామండి ఇలా పచ్చి వాసన పోయే వరకు। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి। కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి। ఇలా క్యాబేజ్ వేసినా కూడా మీకు అంత డిఫరెన్స్ ఏం కనిపించదండి మనం ఆనియన్స్ వేయలేదని। నేను ఆలూస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, కడిగి కొంచెం పెద్ద పెద్దగా అవి వేస్తున్నానండి। వేసుకొని ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి। ఇప్పుడు మూత తీసి చూద్దామండి, ఇలా ఉడికాయండి అవి। వాటిలో ఒకసారి కలుపుకొని వాటిలో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, పల్లీలు నువ్వులు అవన్నీ, ఆ పేస్ట్ని వేసి కొన్ని వాటర్ పోసుకోవాలండి। ఆ వాటర్ పోసుకునేది క్లిప్ కొద్దిగా మిస్ అయింది ఫ్రెండ్స్। వేసుకొని ఇలా మనం కుక్కర్ పెట్టుకుందామండి ఒక 3-4 విజిల్స్ వరకు। ఇప్పుడు చూద్దామండి, కుక్కర్ విజిల్ తీసాను, ఇలా ఉడికాయండి ఒకసారి కలుపుకొని చూపిస్తున్నానండి ఇలా। ఇలా వచ్చిందండి ఆలు కర్రీ, అంతే అండి సింపుల్గా యమ్మీ యమ్మీ ఆలు కర్రీ రెడీ అండి వితౌట్ ఆనియన్స్। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।